హాయ్ మ్యామ్, ఏం పేరు? నా పేరు హేమశ్రీ. బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తా, డైలీ చూస్తాం. ఓకే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్? ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే మెయిన్ గా ఆదిరెడ్డి, తర్వాత రేవంత్. ఎందుకు ఆదిరెడ్డి? ఆదిరెడ్డి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఎక్కడ మాట్లాడాలో అది మాట్లాడుతుంది. కానీ బిగ్ బాస్ మీద కూడా కామెంట్స్ చేస్తుంటాడు కదా. ఇప్పుడు గీతు చేసినట్టే ఆదిరెడ్డి కూడా చాలాసార్లు బిగ్ బాస్ మీద కామెంట్ చేశాడు, మరి అది కరెక్టేనా? అది అంత కరెక్ట్ ఏం కాదు, కానీ గేమ్ పరంగా అయితే బాగానే ఆడతాడు. అంటే ఎక్కడ ఏది మాట్లాడాలో అది మాట్లాడతాడు, బాగుంది. మొన్న బెలూన్స్ టాస్క్ ఇచ్చినప్పుడు కూడా తను మళ్ళీ స్లో అయిపోతే మళ్ళీ ఇద్దరికి టై అయితే మళ్ళీ ఇస్తే, అదే టాస్క్ ఇస్తే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఎలా ఇస్తారని చెప్పి క్వశ్చన్ చేశాడు కదా, అది కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా, కరెక్ట్ అయితే కాదు. కానీ ఏంటంటే ఎంటర్టైన్మెంట్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అది బాగా చేస్తారు, అది ఒకటి బాగుంది. నిన్న ఫైవ్ ఎలిమినేట్ అయింది కదా, మీకు ఫెయిర్ ఎలిమినేషన్ లాగా? ఫెయిర్ ఎలిమినేషనే కదా మరి, అది అంటే అంటే కీర్తిని తీసేయాలా, కాకపోతే ఫైవ్ మంది తీస్తారు ఏటో మరి అర్థం కాలేదు. కానీ మరి ఇప్పుడు కీర్తి ఆడట్లేదు అని చాలా మంది అంటున్నారు, కానీ ఓటింగ్ లో ఫైవ్ కన్నా పైన ఉంటుంది, ఎందుకను? ఏమంటారు, సింపతి వర్క్ అవుట్? అవును మరి, కొంచెం సింపతియే. అంటే వేలు దానికి ఇలాగైంది కదా, అదొకటి కొంచెం బాధగానే ఉంది. టాప్ ఫైవ్ ఎవరు ఉంటారు? టాప్ ఫైవ్ అయితే అదే రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఇనాయ. ఇంకా ఫిఫ్త్ మెంబర్? ఫిఫ్త్ అయితే కీర్తి ఉండొచ్చేమో. ఇప్పుడు రోహిత్, శ్రీ సత్య ఉన్నారు వీళ్ళ వల్ల కాదు? రోహిత్, శ్రీ సత్య, శ్రీసత్య పోతుంది ఎట్లా నెక్స్ట్ వీక్, ఇంకా పోవాల. అసలు విన్నర్ ఎవరు అవుతారు, రన్నర్ ఎవరు? విన్నర్ అయితే ఇలాగైతే పక్క షోర్ అయితే రేవంతే. ఎందుకు రేవంత్? అందరు రేవంత్ అంటారు. అంటే గేమ్ స్ట్రాంగ్గా ఆడతాడు, అగ్రెసివ్ అయినా బాగానే ఆడతాడు గేమ్స్ అవన్నీ. ఇంక అంతేగాని, ఇంకా రోహిత్ అయితే అసలు ఏం ఆడు, గివప్ ఇచ్చేస్తూ ఉంటాడు ఆటలు. అది అంటే అది మంచితనంగా జెన్యున్గా ఉండటం వల్ల ఇస్తున్నాడా, లేకపోతే తను ఆడలేక? అంటే ఏమో మాకు తెలియదు, కానీ జెన్యున్గా ఉండడం వల్లే. అందుకంటే ఇంకా రన్నర్ ఎవరైతారు? రన్నర్ అయితే ఆదిరెడ్డి కావచ్చు. కానీ టఫ్ ఫైట్ ఎప్పుడు ఎక్కువ శ్రీహాన్ అను రేవంత్ మీదే నడుస్తుంది. టఫ్ అయితే శ్రీహాన్, రేవంతే. ఫిజికల్ టాస్క్లలో ఆదిరెడ్డి కొంచెం అంత పుషప్ వీలైపోతున్నాడు. ఫిజికల్ టాస్క్లో రేవంత, మన ఆదిరెడ్డి కొన్ని ఫిజికల్ టాస్క్లు అంత యాక్టివ్గా ఆడలేదు. అవును, ఆడలేకపోతున్నాడు కానీ ఫిజికల్ టాస్క్. కానీ గేమ్ పరంగా చూసుకుంటే పర్లేదు, ఆడతాడు. రేవంత్ని శ్రీహాన్ కూడా ఆడతారు. హాయ్ అండి. హాయ్ అండి. బిగ్ బాస్ 6 చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎలా అనిపించింది సీజన్? ఎలా అనిపించింది మొత్తం? బాగుంది సీజన్, బాగుంది. ఇంకొక 2 వీక్స్ ఏ ఉంది. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? రేవంత్, శ్రీహాన్, శ్రీ సత్య, ఇనాయ, ఆదిరెడ్డి. మిగతా ఇద్దరు ఎందుకు ఉంటారు అనుకుంటున్నారు? రోహిత్ అండ్ కీర్తి. అంటే వీళ్ళు బాగా ఆడుతున్నారు వాళ్ళకన్నా. రోహిత్, కీర్తి అసలు సరే ఆడట్లేదు. ఆడుతున్నారు వీళ్ళు, బాగా ఆడుతున్నారు వీళ్ళు, ఇష్టం కాబట్టి వాళ్ళు ఉంటారు అనుకుంటున్నాను. వీళ్ళలో మీ ఫేవరెట్ ఎవరు? శ్రీహాన్, రేవంత్. ఇద్దరులో ఒక్కరండి? రేవంత్. ఎందుకు రేవంత్ ఎందుకు, శ్రీహాన్ ఎందుకు కాదు? రేవంత్ చాలా, శ్రీహాన్ కన్నా చాలా టఫ్ ఆడుతుంటాడు, అందుకే రేవంత్ అంటే ఇష్టం వీళ్ళిద్దరిలో. అంటే గేమ్లో ఏం క్వాలిటీస్ నచ్చుతాయి రేవంత్ బిహేవియర్లో? బిహేవియర్లో అంటే గేమ్ పర్పస్ ఉన్నప్పుడే ఫ్రెండ్షిప్ చూడాడు, తర్వాత ఫ్రెండ్స్ ఉంటారు. కానీ గేమ్లో ఉన్నప్పుడు అందరు ఈక్వల్ అని ఆడతాడు. నెక్స్ట్ హెల్మెట్ అయ్యేది ఎవరు మరి? డబుల్ కీర్తి, ఇంకెవరు? శ్రీ సత్య. విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటారు? రేవంత్. ఇంకెవరికి ఛాన్స్ లేదా? శ్రీహాన్, రేవంత్, వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరిలో అంటే రేవంత్ అని అనుకుంటారు. లాస్ట్ వీక్ ఫైవ్ ఎలిమినేట్ అయింది. అవునవును. సో అది ఫెయిర్ ఎలిమినేషన్ అనుకుంటారా? అన్ఫెయిర్ అనుకుంటున్నారు? ఫెయిరే అనుకుంటున్నాను. అంటే ఇంతకుముందు తనే కదా బాటమ్ లో ఉంది, రాజు వెళ్ళిపోయింది కదా ఎలక్షన్ ప్రీపాస్ వల్ల, అందుకే తను వెళ్ళిపోవడం కరెక్ట్ అనుకుంటున్నాను. ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు ఎప్పుడో ఫస్ట్ లో వెళ్ళిపోవలసిన వాళ్ళు ఇంతవరకు ఎందుకు వచ్చారు అర్థం కాలేదు అనేటోళ్ళు ఎవరన్నా? కీర్తి. కీర్తి అనిపించు. ఏ వీక్ లో వెళ్ళిపోద్ది అనుకున్నారు మీరు? తను వచ్చిన నుంచి గేమ్ అలా ఆడదు, సరిగ్గా ఆడదు, అన్నిట్లో సింపతి టైప్ చేస్తుంది. కానీ మళ్ళీ నేను సింపతి నాకు వద్దు అని అంటది. బాగుంటుంది.